శ్రీ మహాగణాధిపతి మాత్రే నమః జయ సంతోష్మాత శ్రీ నమః మా ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం రోజున మేషరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మేషరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు మీ పాత రిలేషన్ని ఎవరైతే విడిపోయి ఉంటారో వారు ఈరోజు మీరు పునరుద్ధరించడానికి ఒక సింపుల్ అప్రోచ్ పనిచేయవచ్చు మీరు ప్రభావవంతమైన శక్తిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు సమయం ఆసన్నమైంది మీరు మీ వ్యక్తిత్వంలో మంచి మార్పుని గమనించవచ్చు మీరు చేసే పనులలో మీకు చక్కటి లాభం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన అవకాశం రాకపోతే మరింత సమయం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే మీకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు మీ ఇంటికి కొంతమంది అతిథులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం రావచ్చు కొన్ని సందర్భాల వల్ల మీ పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఆర్థిక సహాయం మీకు లభించే అవకాశం ఉంటుంది మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది ఉద్యోగులకు ఈరోజు మంచి సమయం గోచరిస్తుంది మీరు చేసే ఉద్యోగ సంస్థలో మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇంటికి దూరంగా నివసిస్తున్న వారు అనారోగ్యంతో బాధపడేవారికి మీ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఈ సమయంలో వ్యాయామం చేసే అలవాటు ఏర్పరచుకుంటే మీరు మరింత దృఢంగా మారుతారు శారీరకంగా ఇక ఈ రాశివారు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి మీ జీవితంలో చీకటి రోజుల నుండి బయటపడడానికి ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ రోజు నుండి డబ్బులను ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా మారుతుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలసగా వారిని తీసుకోకండి ఇక ఈ రాశివారు రేపటి రోజున ఖాళీ సమయంలో పనులను ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు మరింత సమయాన్ని గడుపుతారు మీ మధ్య ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి వ్యాపారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ వ్యాపారంలో మరింత లాభాలను పొందుతారు మరింత వృద్ధిని చూస్తారు ఇక ఈ రాశివారు ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అదేవిధంగా మీకు అనుకూలమైన ఫలితాలు కలగడం కోసం రేపటి రోజున ఈ రాశివారు పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు